వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మన శరీరంలో సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గాను రీజెనరేటివ్, పునరుత్పత్తి శక్తి కలిగిన మన లివర్ మనం చేసే తప్పిదాల వల్ల ఫెయిల్యూర్కి గురవడం, సిరోసిస్కి గురవడం ఇలా జరుగుతూ ఉంటుంది. మన ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి వాడే మెడిసిన్స్, లేకపోతే హెపటైటిస్ బీసీ వంటి ఇన్ఫెక్షన్స్ లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంటాయి. అసలు ఫ్యాటీ లివర్ అనే సమస్య కూడా ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాం. మరి ఫ్యాటీ లివర్ కానీ ఇతర జనరల్గా లివర్ సమస్యలు ఎలా ఉన్నాయి, ఎలాంటి అవగాహన పెంపొందించుకుంటే మంచిది, లివర్ కేర్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు మెడిసిన్స్ వాడేవాళ్ళు తరచూ లివర్ చెకప్స్ చేయించుకుంటే మంచిది, ఈ వివరాలన్నీ అందించడానికి వరల్డ్ లివర్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ఇన్ జనరల్గా మనం అసలు ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా మీరు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ అవగాహన, లివర్కి ప్రాబ్లమ్స్, లివర్ యొక్క వైటల్ కెపాసిటీ ఎన్ని ఫంక్షన్స్ చేస్తుంది, లివర్కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటిని రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే అవగాహన చాలామందిలో తక్కువగా ఉంటుంది. ఈ అవగాహన ఎక్కువ మందిలో కల్పిస్తానికి ఉద్దేశించబడిందే ఈ వరల్డ్ లివర్ డే అనేది. ఈ వరల్డ్ లివర్ డే రోజున లివర్కి ఏ రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటి నుంచి కాపాడుకోవటం ఎలాగా, వచ్చిన తర్వాత అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటాం ఎలాగా, ఎక్కువ ఎలాంటి సమస్యలు చూస్తూ ఉన్నారు మన పాపం? మోస్ట్ కామన్గా మనం చూస్తే లివర్కి ప్రాబ్లం వచ్చేది ముఖ్యంగా ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అండ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ నాలుగు ఆల్మోస్ట్ 95-97% ఆఫ్ లివర్ డిసీజెస్కి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆల్కహాల్ అనేది ప్రపంచం మొత్తంలో కానీ ఈవెన్ మన భారతదేశంలో కానీ ఫస్ట్ ప్లేస్లో ఆల్కహాలే ఉంటుంది లివర్ డ్యామేజ్ అవుతానికి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ డిసీజు అర్బన్ పాపులేషన్లో చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. మీరు ఒక యావరేజ్గా ఒక అర్బన్ పాపులేషన్ నుంచి 100 పీపుల్కి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే అందులో అట్లీస్ట్ 70%కి ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మనం చూస్తున్నాం. చాలా డేంజరస్ బెల్స్ మోగిస్తుంది అని మనం యాక్చువల్లీ చెప్పుకోవాలి. ఇమీడియట్గా ఫ్యాటీ లివర్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి తెలియవు కాబట్టి, ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీని ప్రాబ్లమ్స్, దీని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఎవరికి దాని గురించి సీరియస్నెస్ తెలియట్లేదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మధ్య జనరల్ చెకప్స్లో చాలా మందికి ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది, కాకపోతే ఫస్ట్ స్టేజ్ అట్లాగా అంటున్నారు, అంటే అది నెగ్లెక్ట్ చేస్తే ఇంకా సెకండ్ స్టేజ్. అల్ట్రాసౌండ్లో స్టేజింగ్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ అనేది డెఫినెట్గా అంత ఏం హెల్ప్ఫుల్ కాదండి. అల్ట్రాసౌండ్లో క్వాంటిఫికేషన్ అనేది చెప్పగలుగుతారు, బట్ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందిలో ఈ లివర్ స్వెల్లింగ్ అయ్యి నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కాజింగ్ సిరోసిస్ వచ్చే అవకాశం చాలా మందిలో ఉంటుంది. వీళ్ళల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటారు. అల్ట్రాసౌండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ రెండు టెస్టులు చేసినప్పుడు అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్లో వీళ్ళకి ఎస్జీపీటీ, ఎస్జీఓటీ అనే ఎంజైమ్స్ ఎలివేటెడ్గా ఉంటాయి. అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్తో పాటు స్ప్లీనోమెగలీ, స్ప్లీన్ సైజ్ కనుక పెరిగినట్టుంటే వీళ్ళకి డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లివర్ సిరోసిస్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని మనం ఇనీషియల్ స్టేజెస్లోనే గుర్తించి వీటిని ఈ ప్రోగ్రెషన్ లేకుండా రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రివర్స్ ఎలా చేయగలరంటారు? ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజు ఒబెసిటీ ఎక్కువ లావుగా ఉండే వాళ్ళల్లో, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం జరుగుతూ ఉంటుంది. వీళ్ళల్లో ముఖ్యంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనగా ఆహారంలో మార్పులు, పండ్లు కాయగూరలు ఎక్కువగా ఉండటం, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇలాంటివి తగ్గించి తింటాం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, రెగ్యులర్గా అంటే 45 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ ప్రతిరోజు కనీసం వారంలో 5 రోజులు చేయగలిగితే ఇది మినిమం ఎక్సర్సైజ్గా మేము సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఇలాంటి రెగ్యులర్గా చేసే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోయే అవకాశం, నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాల్ చేద్దాం అండి. శ్రీకాంత్ గారు వింటున్నారండి, చెప్పండి. సార్ నాకు 8 months బ్యాక్ ఫ్యాటీ లివర్ అండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 1.5 ఇయర్ కి 18 months కి మళ్ళీ చేపించాను సార్. 2 months బ్యాక్ ఏ మంచి ఉందనే వచ్చింది సార్. 1.5-18 months బ్యాక్ ఫ్యాటీ లివర్ వచ్చింది. ఒకటి బిల్రుబిన్ 1.5 ఉంటుంది సార్, 0.5. ఓకే, మీరు ముఖ్యంగా బిలిరుబిన్ గురించి అంత వరి అవ్వాల్సిన విషయం ఏం లేదండి. ఇందులో ఎల్ఎఫ్టీలో ఎస్జీఓటీ, ఎస్జీపీటీ
లివరు 18 నెలల క్రితం చేయించినప్పుడు ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించట్లేదు అంటే డెఫినెట్గా సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో డెఫినెట్గా ఇంప్రూవ్ అయినట్టే అర్థము. 1.5 బిలిరూబిన్తో మీరు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. 1.5 బిలిరూబిన్ మల్టిపుల్ రీజన్స్ వల్ల ఉంటుంది. ఎల్ఎఫ్టీస్లో ముఖ్యమైనది ఎస్జీఓటీ, ట్రాన్స్ అమైనైజెస్ అంటాము. అందులో ఎస్జీఓటీ ఎస్జీపీటీ నార్మల్ సీలో ఉంటే మీ లివర్ డ్యామేజ్ అవ్వట్లేదని అర్థం చేసుకోవచ్చు. విమలా గారు కాల్. విమలా గారు, హలో. నమస్తే అండి. నమస్తే విమలా గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్, మా మదర్ అండి. మా మదర్ ఏజ్ 60 ఇయర్స్. అయితే తనకి మేము హాస్పిటల్కి వెళ్ళి లివర్ టెస్ట్ చేస్తే తనకి హెపటైటిస్ బి వల్ల లివర్ కొద్దిగా గట్టి పడింది అని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోమన్నారు, కానీ మెడిసిన్స్ ఏమి సజెస్ట్ చేయలేదండి. ఏమన్నా మెడిసిన్స్ వాడాలా లేదా అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అమ్మా, ఒకసారి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల అర్లీ లివర్ గట్టిగా అవుతామంటే అర్లీ సిరోసిస్ ఉంది అని అర్థము. సిరోసిస్ ఆఫ్ లివర్, లివర్ నార్మల్గా స్పాంజ్ లాగా దూది పింజం లాగా ఉంటుంది, గట్టిగా అవుతుంది అంటే ఇది లివర్ సిరోసిస్లోకి వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి హెపటైటిస్ బి వైరస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వ్యాక్సినేషన్ చేయించడంలో ఏమీ ఉపయోగం ఉండదు. వీళ్ళకి డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరము, మందులు అనేవి ఉంటాయి. ఈ హెపటైటిస్ బి ఎర్లీ స్టేజ్లో డైజెస్ట్ చేస్తే మందులు, యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి హెపటైటిస్ బికి, ఈ కంటిన్యూస్గా వాడుతూ ఉంటే కొంతమందిలో లివర్ సిరోసిస్ రివర్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సింది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. మీ ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళందరూ హెపటైటిస్ బి ఉందో లేదో చెక్ చేయించుకుని మీరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. నెగిటివ్ ఉంటే ఆవిడకి మాత్రం డెఫినెట్గా యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ హెపటైటిస్ బికి అవైలబుల్గా ఉంటాయి, ఇవి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఫ్యాటీ లివర్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? ముఖ్యంగా మోస్ట్ కామన్ ఫ్యాటీ లివర్కి సింప్టమ్స్ ఉండవండి. ఫ్రాంక్లీ ఉన్న వాళ్ళల్లో కొంతమందిలో మాత్రమే కుడి పక్కన రైట్ అప్పర్ అబ్డామిన్ ఇక్కడ లివర్ ఉంటుంది, ఆ లివర్ యొక్క క్యాప్సూల్ స్ట్రెచ్ అవుతాం వల్ల కంటిన్యూస్గా నాగింగ్ పెయిన్, అంటే అది విపరీతంగా నొప్పి ఉండదు కానీ కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టేంత కొంచెం నాగింగ్ పెయిన్ అంటాము ఆ స్ట్రెచ్ వల్ల. అలాంటి సింప్టమ్స్ ఎక్కువ శాతంలో మనం చూస్తూ ఉంటాం, సింప్టమ్స్ ఒకవేళ ఉంటే. ఓకే, ఇంకా వీళ్ళు అసోసియేటెడ్గా డెఫినెట్గా డయాబెటీస్, ఒబిసిటీ ఇలా ఉంటాయి కాబట్టి మిగిలిన మెటబాలిక్ సిండ్రోమ్ అనగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, వీళ్ళల్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం, బీపీ హైపర్ టెన్షన్ ఉండటం ఇలాంటి సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. రేర్గా చాలా లివర్ ఎర్లీగా డ్యామేజ్లోకి వెళ్తున్నప్పుడు జనరలైజ్డ్ వీక్నెస్, టయర్డ్నెస్, కొంచెం తొందరగా ఫెటీగ్ వస్తుంది, సాయంత్రం వేసరికి బాగా వీక్గా ఉంటుంది, ఇలాంటి సింప్టమ్స్ మాత్రమే ఫ్యాటీ లివర్ డిసీజ్లో మనం చూసే అవకాశం ఉంటుంది. వేరే సింప్టమ్స్ లివర్లో ఏ ప్రాబ్లంతో వచ్చినా కానీ లివర్ యాక్చువల్లీ సైలెంట్ కిల్లర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో సింప్టమ్స్ ఏమీ ఉండవు, ఎక్కువ శాతం మైల్డ్ సింప్టమ్స్ ఏ ఉంటాయి, కొంతమందికి అసలు సింప్టమ్స్ ఏమి తెలియకపోవచ్చు. కృష్ణప్రసాద్ గారు కాల్. కృష్ణప్రసాద్ గారు, మేడం నమస్తే, చెప్పండి. నేను లివర్ ఫిరోసిస్ అండి. నేను నాకు చెప్పండి, ఐ యామ్ లివర్ ఫిరోసిస్ పేషెంట్. ఓకేనండి, ఎప్పుడు డయాగ్నోస్ చేశారు? డయాగ్నోస్ 5 వీక్స్ బ్యాక్ అండి. ఓకేనండి, కాజ్ ఇటియాలజీ ఎందువల్ల వచ్చిందని చెప్పారు? ఎందువల్ల వచ్చిందని వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేకపోయారండి. మీ ఏజ్ అండి? ఏజ్ 57. ఓకే, డయాబెటీస్? ఉందమ్మా డయాబెటీస్, లాస్ట్ 25 ఇయర్స్. ఓకేనండి, సో మోస్ట్ కామన్గా ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం నాన్ ఆల్కహాలిక్ స్టియాటో హెపటైటిస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజు, దీనివల్ల కూడా సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. 25 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది అంటే కనుక డెఫినెట్గా నాన్ ఆల్కహాలిక్ స్టియాటో హెపటైటిస్ వల్ల మీకు లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంది. మీ సింప్టమ్స్ అన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఎర్లీ స్టేజ్లో లివర్ సిరోసిస్ ఉంది అంటే డెఫినెట్గా కంట్రోల్లోకి పెట్టుకుని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ లివర్ ప్రోగ్రెషన్, లివర్ డిసీజ్ సిరోసిస్ అనేది మనం ఏదైతే అంటున్నామో దీన్ని ప్రోగ్రెషన్ ఎలా ఉంది అనేది రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మీరు రెగ్యులర్గా లివర్ స్పెషలిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుని ఈ లివర్ సిరోసిస్ ప్రోగ్రెస్ అవుతుందా, స్టేబుల్గా ఉందా అనేది చూసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఈ లివర్ డిసీజ్ని ప్రోగ్రెషన్ ఆపుకోవడానికి, హాల్ట్ చేయడానికి ముఖ్యంగా అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్, ఆహారంలో నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించి తింటాం, ఉప్పు అనేది కొంచెం తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ సిరోసిస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి, అండ్ రెగ్యులర్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకుని ఇది కంట్రోల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా మనం ఈ లివర్ సిరోసిస్ ప్రోగ్రెషన్ని హాల్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
బట్ రెగ్యులర్గా 3 to 6 మంత్స్కి ఒకసారి మీరు లివర్ స్పెషలిస్ట్ హెపటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ప్రోగ్రెషన్ ఆఫ్ ద లివర్ డిసీజ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. సిరోసిస్ ఆఫ్ లివర్ 57 ఇయర్స్లో వచ్చిందంటే మీరు చాలా యంగ్ కింద లెక్క. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది ప్రోగ్రెషన్ అవుతుంది అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం పడే అవకాశం ఉంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మురళీకృష్ణ గారు కాల్. మురళీకృష్ణ గారు నమస్తే అండి, చెప్పండి. హలో మురళీకృష్ణ గారు, వినపడుతుందండి మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. డాక్టర్ చెప్పండి. హాస్పిటల్లో చూపెట్టుకున్నాను. ఓకే, ఎవరో మొద్దుబారిన అని చెప్పారు. లివర్ అండి? లివర్ మొద్దుబారిన అని చెప్పారు. మందు బిల్ల వాడుతున్నాను. ఓకే. హలో, మీకేం ఇబ్బంది ఉందండి? ఇలా మామూలు గ్యాస్ టబ్లు చేయించుకోవడానికి వెళ్తే ఇలా గోపేజ్ చూసారండి. ఓకే, లివర్ పరీక్ష కూడా చేశారు. ఓకే, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉందండి మీకు? ఉందండి. సో కంప్లీట్గా ఆల్కహాల్ మానేస్తే ఈ లివర్ కొంచెం నార్మల్గా మెత్తగా ఉండే లివర్ గట్టిగా అయింది అని ఉద్దేశం. మోస్ట్ ప్రాబబ్లీ ఆల్కహాల్ తీసుకోవడం కంప్లీట్గా మానేస్తే ఆహారంలో మంచిగా ప్రోటీన్ ఫుడ్, పండ్లు కాయగూరలు, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ తీసుకుంటే కనుక లివర్ రీజనరేట్ అయ్యి నార్మల్సీకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏ స్టేజ్లో ఉందనేది మిమ్మల్ని చూసిన డాక్టర్కే తెలుస్తుంది. బట్ ఏ స్టేజ్ అయినా సరే ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశము కంప్లీట్గా ఆల్కహాల్ మానేస్తే ఉండే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ అది ట్రై చేయాలి. ఆహారంలో ఉప్పు ఒకటి తగ్గించుకుని ప్రోటీన్ ఫుడ్స్ అంటే గుడ్లు ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో మార్పులు, కొన్ని రకాల మందులు అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేస్తే నార్మల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీ లివర్కి. ఈ స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండడంతో పాటు కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వాడే మెడిసిన్స్ ఎఫెక్ట్ కూడా లివర్ మీద ఉంటాయంటారు కదా, ఎలాంటి మెడిసిన్? డెఫినెట్గా అండి, అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి. కొన్ని కొన్ని మందులు ఎక్యూట్గా జాండిస్ అంటే ఎక్యూట్గా లివర్ని ఎఫెక్ట్ చేసి జాండిస్ లాగా కనపడి మనకి తెలుస్తుంది ఇమీడియట్గా ఈ కొన్ని మందులు ఎఫెక్ట్ అంటే డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీస్ అంటాం మనం. అందులో ఎక్యూట్ అంటే కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్గా మనం వాడే వాటిల్లో యాంటీ ట్యూబర్క్యులర్ మెడికేషన్స్ టీబీకి వాడే మందుల వల్ల ఇమీడియట్గా జాండిస్, ఎల్ఎఫ్టీ సబ్నార్మల్ అవటం, కళ్ళు పచ్చగా అవటం ఇలాంటివి చూస్తాం. కొన్ని కొన్ని లాంగ్ టర్మ్లో అంటే క్రానిక్గా వాడే మందులు ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఏదన్నా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉన్నప్పుడు మిథోట్రెక్సేట్ అని ఒక ట్యాబ్లెట్ వాడతాము. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు నెమ్మది నెమ్మదిగా లివర్ స్టిఫ్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఇంకొకటి కార్డియాక్ మెడికేషన్స్లో అమియోడ్రోన్ అని ఒక మెడికేషన్ ఉంటుంది, దానివల్ల కూడా ఎక్కువ సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది. వీళ్ళకి కార్డియాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ రోజులు వాడతారు, దీనివల్ల కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మందులు కొన్ని కొన్ని మందుల వల్ల దీర్ఘకాలికంగా లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మందులు వాడేవాళ్ళు రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే అలాంటి ప్రాబ్లం అర్లీ స్టేజ్లోనే కనుక్కుని మందులు ఆపేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ టీబీ మందులు మనం మొదలుపెట్టినప్పుడు కూడా లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్రతి 15 రోజులకి చేయించుకోమని చెప్తాము. ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే కనుక సెకండ్ లైన్ ట్యూబర్క్యులర్ మెడికేషన్స్ ఇవ్వటం. ఇలా మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామన్గా మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వాడే నైట్రోఫిరంటైన్ అనే మెడికేషన్ వల్ల లివర్కి ఎక్యూట్గా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కొక్క మనిషికి అంటే ఇట్ వేరీస్, ఒక మందు అందరికీ రాకపోవచ్చు బట్ కొన్ని కొన్ని మందులకి ఛాన్సెస్ ఉంటాయి లివర్ని ఎఫెక్ట్ చేసేవి. సో ఇలాంటివి తెలిసినప్పుడు రెగ్యులర్గా మనం ఆ మందులు వాడుతున్న టైంలో టెస్టులు చేయించుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇమీడియట్గా మందులు ఆపేస్తే రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో. హలో నమస్తే, చెప్పండి. కూకట్పల్లి నుంచి విద్యాసాగర్ మాట్లాడుతున్నాను. చెప్పండి విద్యాసాగర్ గారు. మా బ్రదర్కి లివర్ ప్రాబ్లం ఉంది, జాండీస్ వచ్చినాయి. ఓకే. జాండీస్ వచ్చినాయని టెస్ట్ చేస్తే లివర్ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే. తను ఆల్కహాల్ తీసుకుంటారు. ఓకే. అయితే ఏషియన్ గ్యాస్ తో చూపిస్తే డాక్టర్ మన్యూటన్ గారు ఏదో స్టంట్ వేస్తా అని చెప్పారు సార్. ఓకే. అయితే తర్వాత కోవిడ్ టెస్ట్ చేపిమంటే పాజిటివ్ వచ్చింది. ఓకే. ఒక 7 డేస్ అయింది ఈ రోజు. ఓకే. మందులు వాడిన తర్వాత రమ్మన్నారు సార్. ఓకే. అయితే ఈరోజు కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది. ఓకే. సో బేసిక్లీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది అంటున్నారు కాబట్టి ఆ ఫీవర్ని కోవిడ్కి సంబంధించి మనం అనుకోవచ్చు. క్రోసిన్ ట్యాబ్లెట్ ఇలాంటివి వాడితే సరిపోతుంది, ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఆల్రెడీ లివర్కి ప్రాబ్లం ఉందని అనుమానం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోస్ చేశారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్. ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో
జాండీస్ ప్రజెంట్ అవుతుంది. జాండీస్ అంటే కళ్ళు పచ్చగా అవటం, ఆకలి తగ్గిపోవటం ఇలాగా. దీన్ని బట్టి టెస్టులు చేసినప్పుడు లివర్లో బ్యాక్గ్రౌండ్లో కూడా ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేశారు. సో ఇప్పుడు వచ్చిన కోవిడ్ అనేది నెక్స్ట్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో కంప్లీట్గా నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తగ్గిపోయిన తర్వాత డెఫినెట్గా ఫర్దర్ ట్రీట్మెంట్కి మీరు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఈ కోవిడ్కి వాడే మందుల వల్ల కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లివర్ డిసీజ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మందులు ఎక్కడ పడితే అక్కడ వాడకుండా కోవిడ్ ట్రీట్మెంట్ కూడా స్పెసిఫిక్గా గ్యాస్ట్రెంటరాలజీ కేర్లో కనుక మీరు చేయగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. సో డ్యూరింగ్ ద కోవిడ్ ఇంకా ఫీవర్ అనేది జస్ట్ ఒక క్రోసిన్ ఆర్ డోలో 650 ట్యాబ్లెట్తో తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఇంకా పెరుగుతుంది, ప్రాబ్లం పెరుగుతుంది అంటే డెఫినెట్గా గ్యాస్ట్రోఎంటరాలజీ కేర్ ఉన్న కోవిడ్ హాస్పిటల్కి వెళ్తే కోవిడ్ ట్రీట్మెంట్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది. సో జాగ్రత్తలు తీసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళండి. హెపటైటిస్ బిసి ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ సిరోసిస్కి ఫెయిల్యూర్కి గ్రో అవుతుంది, కాబట్టి అసలు ముందు నుంచే ఆ ఇన్ఫెక్షన్స్కి గ్రో అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేది ముఖ్యంగా ఇలా దీర్ఘకాలికంగా లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వైరసెస్ జనరల్గా బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్, అంటే రక్తం నుంచి రక్తానికి ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం, సంక్రమించే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకున్నప్పుడు కానీ, సర్జరీస్ చేయించుకున్నప్పుడు కానీ, ఆర్ ఎనీ అదర్ ప్రొసీజర్స్, డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకున్నప్పుడు స్టెరిలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎక్కడ పడితే అక్కడ చేయించుకున్నా కానీ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ సరిగ్గా లేకపోతే, ఆర్ బ్లడ్ బ్యాంక్స్, మంచి బ్లడ్ బ్యాంక్స్ ఐడెంటిఫై దగ్గర బ్లడ్ తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా సరే హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఉంటే ఫ్యామిలీ మొత్తం ఈ వైరసెస్ కోసం స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాలసిస్ చేసే పేషెంట్స్లో హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాలసిస్ జరిగే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి 6 నెలలకు ఒకసారి హెపటైటిస్ బి హెపటైటిస్ సి టెస్టులు చేయించుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఈ వైరస్ ఎలా వస్తుంది అనే కనుక మనకి అవగాహన ఉంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఇదివరకు రోజుల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవన్నీ, అంటే 1995 కన్నా ముందు ఎవరికైనా సరే సర్జరీస్ అయినా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అయినా ఆ రోజు హెపటైటిస్ సి వైరస్ గురించి అవగాహన లేదు, అండ్ హెపటైటిస్ బి వైరస్కి టెస్టులు చేసేవాళ్ళు కాదు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఈ జంక్చర్లో ప్రతి ఒక్కళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్, హెపటైటిస్ బి హెపటైటిస్ సికి హెచ్బిఎస్ఏజీ యాంటీ హెచ్సివి అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఈ వైరస్ లేదు అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. హెపటైటిస్ బి లేని వాళ్ళందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకుంటే ఈ వైరస్ అనేది ఎప్పటికీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2 డోసెస్ హెపటైటిస్ బి, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఐడియల్గా 3 డోసెస్ అని సజెస్ట్ చేస్తాము. ఈ రోజు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే 1 మంత్ తర్వాత సెకండ్ డోసు, అండ్ 6 మంత్స్ తర్వాత 3rd డోసు. 3 డోసెస్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే 99.9% ఈ వైరస్ లైఫ్ లాంగ్ వచ్చే అవకాశం ఉండదు. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. ఈ కడుపులో మంటమాడు. ఓకేనండి. సో కడుపులో మంట రావడానికి మల్టిపుల్ కారణాలు ఉంటాయండి. మల్టిపుల్ కారణాల్లో దీర్ఘకాలికంగా ప్రాబ్లం ఉంటే కనుక మీరు డెఫినెట్గా ఒక ఎండోస్కోపీ చేయించుకుని పొట్ట లోపల ఏమైనా అల్సర్స్ లేదంటే హెచ్ పైలోరీ, హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవాలండి. దీర్ఘకాలికంగా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ఒక ఎండోస్కోపీ మీకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఫ్యాటీ లివర్ సమస్య కానీ, లేకపోతే ఆల్కహాల్ లాంటి అలవాట్లు, లేకపోతే హెపటైటిస్ బిసి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి రెగ్యులర్ ఫాలోఅప్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటే బెటర్? ఐడియల్గా ఏ లివర్ డిసీజ్ ఉన్నా కానీ అది దాని స్టేజింగ్ ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఈ స్టేజ్ ఆఫ్ ద లివర్ డిసీజ్ని మనం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఫైబ్రో స్కాన్ అనే ఒక టెస్ట్ అవైలబుల్గా ఉండటం వల్ల సివియరిటీ ఆఫ్ ద డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అల్ట్రాసౌండ్లో మనం జస్ట్ గ్రేడింగ్ చేస్తున్నాము, ఈ ఫైబ్రో స్కాన్లో ఈ ఫ్యాటీ లివర్ని క్వాంటిఫికేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 240 ఈజ్ అ నార్మల్ నెంబర్, 400 ఈజ్ మ్యాక్సిమం. ఈ 240 నుంచి 400 మధ్యలో వీళ్ళకి ఎంత సివియర్గా ఉంది అనేది, ప్లస్ వీళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసినప్పుడు ఎంత తగ్గుతుంది అనేది మనం మానిటర్ చేసుకోవచ్చు, నెంబర్ 1. అలాగే ఫైబ్రో స్కాన్లో రెండోది మనకు తెలిసేది లివర్ డిసీజ్లోకి వెళ్తున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా స్టిఫ్నెస్ పెరుగుతుంది, ఒక్కసారి సడన్గా స్టిఫ్ అయిపోదు. ఈ స్టిఫ్నెస్ ఎలా ఉంది మెజర్మెంట్ అనేది ఈ ఫైబ్రో స్కాన్ టెస్ట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అంటే ఇదివరకు రోజుల్లో మనం లివర్ బయాప్సీ చేస్తాం తప్పితే మనకి వేరే ఆప్షన్ ఉండేది కాదు. బట్ ఫైబ్రో స్కాన్ టెస్ట్ వచ్చిన తర్వాత అర్లీ స్టేజ్లో లివర్ డ్యామేజ్ ఏమన్నా జరుగుతున్నా కానీ
మనకి ఆ ఫైబ్రో స్కాన్లో స్టిఫ్నెస్ లెవెల్ ఉంది. అండ్ వీళ్ళని రెగ్యులర్గా మనం 3 to 6 మంత్స్లో లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అండ్ ఫైబ్రో స్కాన్తో కనుక మానిటర్ చేస్తూ ఉంటే ఈ లివర్ డిసీజ్ ఇంటెన్సిటీ, సివియరిటీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఫాలోఅప్లో తెలుసుకోవచ్చు. అంటే ఐడియల్గా ఒక్కసారి సిరోసిస్ ఆఫ్ లివర్ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా మనం ఈ సిరోసిస్ అనేది, స్టిఫ్నెస్ అనేది స్టేబుల్గా ఉందా, ఫర్దర్గా ప్రోగ్రెస్ అవుతుందా అనేది జస్ట్ ఫైబ్రో స్కాన్లో తెలుసుకోవచ్చు. క్లినికల్ సిమ్టమ్స్ డీకాంపెన్సేషన్ ఆఫ్ సిరోసిస్ అనేది కాళ్ళు వాపులు, కడుపు ఉబ్బరంగా ఉండటము, రక్తవాంతులు రావటం వల్ల క్లినికల్గా తెలుసుకోవచ్చు. సివియరిటీ స్టేజ్, దానికన్నా ముందు స్టేజ్లో మనం ఫైబ్రో స్కాన్తో సివియరిటీని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే మ్యామ్. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు వచ్చేసండి రైట్ సైడ్ లో కింద కొంచెం చెస్ట్ కింద, అంటే ఫుడ్ తీసుకున్నప్పుడు గానీ ఏదన్నా ఒక టైం కొంచెం గట్టిగా నడిచినప్పుడు గానీ కొంచెం ఏదో బెలూన్ లాగా అనిపిస్తుంది అండి, పెయిన్ వస్తుంది. ఓకే ఓకే. డైజెస్టివ్ కూడా అంత ఎక్కువ అనిపించదు. ఆహారం తీసుకున్న వెంటనే ప్రతిసారి ఉంటుంది అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం, అంటే స్టమక్ లోపల కానీ స్టమక్ తర్వాత వచ్చే స్మాల్ ఇంటెస్టైన్లో కానీ ప్రాబ్లం ఉందేమోనని మనం టెస్ట్ చేసుకోవాలండి. రెండో ముఖ్యమైన కారణం ఇక్కడ ఏంటి అంటే తినగానే ప్రాబ్లం పెరుగుతుంది అంటే గాల్ బ్లాడర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, పిత్తాశయంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఐడియల్గా మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాను అండ్ ఎండోస్కోపీ ఈ రెండు పరీక్షలు చేయించుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఏ కారణం చేత వస్తుంది, దీనికి ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ రైట్ అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ పెయిన్ వస్తే అది లివర్కి రిలేటెడ్ అని ఎప్పుడు అనుమానించాలంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎక్యూట్గా పెయిన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు లివర్ గురించి కన్నా గాల్ బ్లాడర్ గురించి, డియోడినమ్, స్మాల్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్, వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి. ఈ రెండు ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత వేరే ఏం కనిపించట్లేదు అంటే కనుక లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది సైమల్టేనియస్గా చేసుకుంటాం. లివర్ ఫంక్షన్లో కనుక అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రమే మనం సస్పెక్ట్ చేస్తాం లివర్ వల్ల ప్రాబ్లం వస్తుంది అని. ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆ లివర్కి, లివర్ పైన ఉండే క్యాప్సూల్కి మధ్యలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది కాబట్టి స్ట్రెచ్ వల్ల కంటిన్యూస్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ అది ఎక్యూట్ ప్రాబ్లం కాదు, క్రానిక్గా ఉండే ప్రాబ్లము, ఇమీడియట్గా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకోవాల్సింది గాల్ బ్లాడర్ అండ్ డియోడినం. ఓకే ఓకే అండి. డాక్టర్ సోమశేఖర్ గారు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్కహాల్కి, స్మోకింగ్కి దూరంగా ఉంటూ హెల్దీ డైట్ తీసుకుంటూ ఆహారంలో సాల్ట్ని తగ్గిస్తే లివర్ కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారని, అంతేకాకుండా హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది 3 డోసెస్, హెపటైటిస్ సి ఒకవేళ రాకుండా కేర్ తీసుకోవడం, ఒకవేళ వచ్చినా ఇప్పుడు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి హెపటైటిస్ బి సి లేతే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి అవసరమైన చెకప్స్ తరచు చేయించుకుంటూ, అవసరమైతే ఫైబ్రో స్కాన్ వంటి టెస్ట్ చేయించుకుంటూ ముందుగానే లివర్ ఫెయిల్యూర్ని గుర్తించి కేర్ తీసుకుంటే మంచిదని వరల్డ్ లివర్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ ఫైల్.